నమస్కారం, చెప్పి న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని మున్సిపల్ పారిశుద్ధి యంత్రాంగం నిద్రపోతూ ఉంది అనడంలో సందేహమే లేదు. టీచర్స్ కాలనీ, రాణిపేట వంటి ప్రాంతాల మురికి నీరు ఘోష హాస్పిటల్ ఆర్టీసీ బస్టాండ్ మీదుగా కైవల్య నది చేరుకోవలసి ఉంది. అయితే రాణిపేట నుండి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వరకు ఉన్న ఓపెన్ డ్రైనేజీ కాలువలో చెత్తాచెదారం 2 అడుగుల మేర పేరుకుపోవడమే కాకుండా పిచ్చి మొక్కలు బాగా విస్తరించి కాలువలో నీరు సాఫీగా వెళ్లకుండా అడ్డుపడడంతో వ్యర్థ పదార్థాలతో కూడిన మురికి నీరు కాలువలోని నిల్వగా మారింది. ఈ మురికినీటి నిల్వతో విష జ్వరాలకు కారణమయ్యే దోమలు ప్రబలుతున్నాయి. ఇక రాబోయే కాలంలో అకాల వర్షం వస్తే మాత్రం ఈ కాలువలో కాకుండా మురికి నీరంతా రోడ్లపై ప్రవహించే పరిస్థితులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు మాత్రం మురికి నీటి కంపులో మునిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ పారిశుద్ధ్య అధికారులు ఈ కాలువపై దృష్టి సారించి పేరుకుపోయిన మట్టిని వ్యర్థాలను తొలగించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడతారని ఆశిద్దాం.